మచిలీపట్నం నగరపాలక సంస్థకి రెండవ మేయర్గా ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి చిటికిన వెంకటేశ్వరమ్మ గారు అలాగే ఇప్పటివరకు మొదటి మహిళగా మచిలీపట్నం నగరపాలక సంస్థకి మొదటి మేయర్గా తన సేవలు అందించి ఈ రోజు తన బాధ్యతల్ని శ్రీమతి వెంకటేశ్వరమ్మ గారికి అందించినటువంటి మోకా భాస్కర్రావు గారి సతీమణి మా పిన్ని శ్రీమతి మోకా వెంకటేశ్వరమ్మ గారు అలాగే పూర్వపు డిప్యూటీ మేయర్లు కవితమ్మ గారు లంకా సూర్బాబు గారు అలాగే ప్రస్తుత డిప్యూటీ మేయర్లు శ్రీమతి శీలం భారతమ్మ గారు అలాగే మాడపాటి విజయలక్ష్మి గారు ఇంకా విచ్చేసినటువంటి హాజరైనటువంటి అతిథులుగా విచ్చేసినటువంటి బొర్ర బేబమ్మ గారు అట్లాగే బొర్ర విట్ల గారు శిలార్ దాదా గారు అచ్చబా గారు ఇంకా చాలా మంది హాజరైనటువంటి పెద్దలందరికీ అలాగే మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నిక కాబడిన సభ్యులందరికీ అలాగే కోఆప్షన్ సభ్యులందరికీ అధికారులకి నా హృదయపూర్వక పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వెంకటేశ్వరం గారి ఇవాళ రెండవ మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టడం అనేది ఇదొక మీరొక హోదా కింద లేదా ఇదొక అధికారం కింద కాకుండా సేవ చేయటానికి మీకు భగవంతుడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశంగా భావించి మీ పేరు 10 కాలాల పాటు మోకా వెంకటేశ్వరమ్మ గారితో పోటీ పడి పనిచేయవలసిందిగా ప్రజల్లోకి చేరువు కావాల్సిందిగా ఎవరు మీకు ఎక్కడ కనపడి ఏ సమస్య చెప్పినా ముందు చెవులారా విని దానికి పరిష్కార మార్గం ఎలాగా ప్రతిదాన్ని చెవున పడిన ప్రతిదీ కూడా ఎలా పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన చేసే ముందు వినటం ఆ విన్న సమస్య ఏ డివిజన్కి సంబంధించిందో ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఆ కార్పొరేటర్ గారిని కూడా వెంటనే పిలిపించుకుని సమస్య చెప్పిన వారిని కార్పొరేటర్ గారిని అధికారులను అందరినీ కూర్చోబెట్టి సమస్యని పరిష్కారం చేసేదానికి ముందుండమని చెప్పని అలాగే ఏ డివిజన్ సమస్య వచ్చినా ముందు మీరు విని అలాగే ఆ కార్పొరేటర్ని ఎవరిని కూడా వదిలేయకుండా సహజంగా చాలామంది మనం మేయర్ అయ్యామంటే మేయర్ అవటానికి 44 మంది కార్పొరేటర్ల యొక్క అంకిత భావం పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంకిత భావం జగన్ ఏం చెప్తే అదే అనేటువంటి మారు మాట్లాడకుండా మొన్న మోకా వెంకటేశ్వరమ్మ గారిని ఎన్నుకున్నా లేదా కవితమ్మ గారిని ఎన్నుకున్నా లంకా సూర్యబాబు గారిని ఎన్నుకున్నా లేదా తర్వాత భారతమ్మ గారిని విజయలక్ష్మి గారిని ఎన్నుకున్నా ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నా కూడా పార్టీయే ఆదేశమే మాకు శిరోధార్యం అని చెప్పని అంకిత భావంతో నిలబడినటువంటి ప్రతి కార్పొరేటర్ మర్యాద కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అని చెప్పని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని అలాగే పాండు గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం పెద్దగా ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు పెద్దగా తక్కువ మాట్లాడేది నేను చెప్పేది ఇది 2000 ఆ సమయం 2000కు ముందు 2000 ఆ తర్వాత గురించి చెప్తాను తర్వాత ఈవిడ మొదటిసారి కార్పొరేటర్గా 2005లో ఎన్నికైన తర్వాత నాకు అర్థమైంది లేదు అసలు నాగేశ్వరరావు గెలిచిందే ఈ అమ్మాయి వల్ల తప్పితే నాగేశ్వరరావు వల్ల నాగేశ్వరరావు గెలవలేదని నాకు అప్పుడు అర్థమైంది అసలు వాటిలో తిరగటం తను గెలిచింది కాబట్టి అని చెప్పని లేదా మా ఆయన సహజంగా ఏమవుతుందంటే తను గెలిస్తే మా ఆయన చూసుకుంటాడు నాకేం సంబంధం అని చెప్పి అంటారు కానీ ఈవిడ నాగేశ్వరరావు ఇంటికాడ ఉన్నా లేకపోయినా పొద్దున్నే ఇంటి పని చూసేసుకుని వెంటనే కొడుకుని తీసుకున్నా లేకపోతే ఎవరో ఒకరిని ఎంపటేసుకుని వార్డంతా ఆవిడ తిరుగుతూ ఉండేది తిరిగి నాకు చెప్తూ ఉండేది ఫోన్ చేసి సార్ ఇట్లా నేను వార్డులోకి వెళ్ళాను పలానా బజార్లో ఇట్లా పలానా ఆల్బ దంజయ్య గారి బజార్లో లేకపోతే వడ్రాస్ బజార్లో ఇట్లా ఈ బజార్లో ఇట్లా అని నాకు ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్నారండి ఈ సమస్య అడుగుతున్నారని చెప్తూ ఉండేది అప్పుడు అనుకున్నాను రేపు నాగేశ్వరరావు డమ్మీ కేసు కానీ ఈవిడ అసలు మా వాళ్ళకి ఈవిడే పవర్ఫుల్ ఈవిడ ఈవిడే ప్రజాసేవ పట్ల ఆకాంక్ష ఉంది ఈవిడికే అని చెప్పి నాకు అనిపించేది ఆ రోజు మొదటిసారిగా కౌన్సిలర్గా గెలిచినప్పుడు అలా ఇందాక నేను
ఆవిడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే నేనైతే ఆశ్చర్యపోయాను. అక్షరం తప్పు లేకుండా అద్భుతంగా ఆత్మవిశ్వాసంతో ఆవిడ చదివిన తీరు చూసి మాత్రం నేనైతే ఆవిడ అద్భుతంగా బ్రహ్మాండంగా ఆవిడ ఆత్మవిశ్వాసం అంటే నేను నిరూపించి తీరాలి, సాధించి తీరాలి అనేటువంటి ఆత్మవిశ్వాసం మెండుగా నింపుకుని ఆవిడ ప్రమాణ స్వీకారం చేయటం, అలాగే ప్రమాణం స్వీకారం చేసేప్పుడు ఎంత ఆత్మవిశ్వాసంతో తప్పులు లేకుండా మీ బాధ్యతను నిర్వర్తించడానికి ఎలా ప్రమాణం చేశారో, మీ చివరి క్షణం వరకు కూడా ఈ పదవిలో ఉన్న ఈ చివరి క్షణం వరకు కూడా అదే తప్పులు లేకుండా అదే ఆత్మవిశ్వాసంతో ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ 50 మంది డివిజన్లో ఉన్నటువంటి ప్రజల ఆలన పాలన రోజు పొద్దున్నే లేచి మీరు ఉదయం 5:30కే శానిటేషన్తో స్టార్ట్ అయిన చోటే మీరు పొద్దున్న వెళ్ళండి, ఎంపట తోడు ఎవరు వచ్చారు ఎవరు అక్కర్లేదు కాదు, పొద్దున్నే మీరు ఒంటరిగా సరే కారు తీసుకుని ఏదో ఒక డివిజన్లోకి వెళ్ళండి, కమిషనర్ గారిని పిలుచుకోండి, అసిస్టెంట్ కమిషనర్ గారిని పిలుచుకోండి, మీకు తోడు డివిజన్స్ అన్నీ కూడా తెల్లవారుజాము నుంచి మీ దినచర్య ప్రారంభించమని చెప్పని, అలాగే రోజు టెన్షన్గా 11 గంటల దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్లో మీ కుర్చీలో ప్రజలకి కార్పొరేటర్లకి అందుబాటులో ఉండమని చెప్పని, అలాగే రెండవ పూట సాయంత్రం కూడా ఎవరెవరైతే కార్పొరేటర్లు ప్రజలు మీకు సమస్యలు తీసుకొస్తే కనుక 2:00 తర్వాత ఆ సమస్యను చూడటానికి దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించేయటానికి తగు కృషి చేయమని చెప్పని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నమ్ముకుని మీ మీద పెట్టినటువంటి బాధ్యతని ఏమాత్రం కించిత్ కూడా అంటే నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేపు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ లేదా నేను కానీ మంచి నిర్ణయం తీసుకున్నాం అనేలాగా మీరు కష్టపడమని, కష్టం ద్వారా మాత్రమే స్పందించడం ద్వారా మాత్రమే ఓపికతో సమస్యల్ని వినటం ద్వారా మాత్రమే మీరు పేరు సంపాదించగలరు, మీరు ఈ ఆ చేరిక ఆ కుర్చీకి ఎనలేని కీర్తి తీసుకురాగలరు అని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, అలాగే భగవంతుడు మీకు 50 డివిజన్లు అంటే బందరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి సమస్యని విని పరిష్కారం చేయటానికి లేదా మీకు 50 మంది కార్పొరేటర్లు మీకు అండగా నిలవటానికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటాకి భగవంతుడు ఎన్ని రకాలుగా మీకు సానుకూలత ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే